ఆదివారం తెలుగువారం 66వ భాగానికి స్వాగతం. సుమనస్సులైన తెలుగు వాళ్ళందరికీ సుమనస్సుతో మా సునమస్సులు. తెలుగు భాష దీప్తిని ఎంతని వర్ణించగలం. తెలుగు భాషలో పుట్టుటే దివ్యవరము, తెలుగు తల్లిని ఎదలో నతలచుకొల్చు పూజ్యభావము తను వెల్ల పులకరింప అంజలింత మురండి. ఓ ఆంధ్రులారా, ఇంత కమ్మనైనటువంటి భాషలో ముందుగా పద్యం హృదయం. పెద్దలు మనకి ఇలా ఉండండి అని చెప్తారు, అలాగే ఇలా ఉండకూడదు అని చెప్తారు కదా. మనకి ఇలా ఉండాలి అన్నట్టు చెప్తే మీరు వింటారా? వినరు. వినరని చెప్పేస్తున్నావు, ఏ తల ఆడించేస్తున్నావు వినమని, కానీ వినాలి. అలాగే మనకి సుమతీశతకారుడు ఒక అతను ఉన్నాడు కదా, ఎవరతను? అది ముక్త కంఠంతో చెప్పారు బద్యభూపాలుడు అని. అతను చాలా గొప్పగా చెప్పాడు, ఇలా ఈ పనులు చేయకర్రా అని చెప్పాడు. అందరికీ చెప్పాడు, పిల్లలకే కాదు పెద్దలకే అందరికీ చెప్పాడు అతను. నీతి శతకం రాస్తూ ఆ పద్యాన్ని నేను చదువుతాను, మీరు వినండి, తర్వాత మీ చేత అనిపిస్తాను. జాగ్రత్తగా వినండి, నన్ను చూస్తూ ఉండండి. నేను ఎలా మాట్లాడుతున్నానో చూస్తూ ఉంటే అది మీకు తెలుస్తుంది. నడువకు మీ తెరువొక్కట, కుడువకు మీ శత్రునింట కూరిమితోడన్, ముడువకు మీ పరధనములు నుడువకు మీ ఒరుల మనసు నవ్వగా సుమతి. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక్కరే వెళ్ళకూడదు అన్నాడు. ఒక్కరే వెళ్తే ఏదైనా ఒకవేళ అపాయం జరిగిందనుకోండి, అది తెలియజెప్పడానికి ఇప్పట్లా సెల్ ఫోన్లు గట్ట అప్పుడు లేవు. మన సెల్ ఫోన్ ఉన్నప్పటికి కూడా వాడు చెప్పలేని పరిస్థితిలో ఇబ్బంది పడితే చెప్పలేం కదా. అందుకని ఒక్కరుగా మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఎవరో ఒకరిని తోడు తీసుకుని వెళ్ళండి అన్నాడు ఆయన. అంటే దూర ప్రయాణాలు ఉంటాయి, ఇప్పుడంటే ఇవన్నీ బళ్ళు రావు అన్నీ వచ్చాయి, అప్పుడు అలా లేదు కదా, నడిచి వెళ్ళేవారు. అయినప్పటికి కూడా బళ్ళల్లో వెళ్ళినా రైళ్ళల్లో వెళ్ళినా దేనిలో వెళ్ళినప్పటికి కూడా అపాయం అపాయమే కదా. అందుకని అంత గొప్పగా చెప్పాడు మొట్టమొదట మాట, అన్నీ అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అంటే మీరు ఒక్కరిగా ఒక్కరుగా వెళ్ళకండి అన్నాడు. రెండవది కుడువకు మీ శత్రునింట కూరిమితోడన్, అంటే ఎక్కడికైనా భోజనం చేసేటప్పుడు వెళ్ళవచ్చు, కానీ మన శత్రువు అని తెలిసిన తరువాత అక్కడికి వెళ్ళి భోజనం చేయకూడదు. ఎందుకు చేయకూడదు? అందులో విషం కలుపు. అదుగో చూసావా, నీకు అర్థమైపోయింది. కొంచెం వీరందరిలో పెద్దవాడివి కదా, అందులో విషప్రయోగం ఏదైనా చేయవచ్చు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడు దుర్యోధనుడి దగ్గర రాయిబారం వెళుతూ అక్కడ ఎక్కడ తిన్నాడు, దుర్యోధనుడు రమ్మన్నాడు భోజనం చేయవయ్యా బావా అన్నాడు అన్నాడు అంతే. అని ఎక్కడ తిన్నాడు, విదురుని ఇంట్లో తిన్నాడు. చూసారా పెద్దలు చెప్తుంటుంటారు. కాబట్టి శత్రుడు ఎంత, ఆ శత్రువు అయినటువంటి వాడు ఎంత ప్రేమతో పిలిచి భోజనం పెడుతున్నప్పటికి కూడా వెళ్ళవద్దు అని చెప్పాడు. ఇది రెండోది. ఇక మూడో చెప్తున్నాడమ్మా, ముడువకు మీ పరధనముల. ముడవ అంటే ఏంటి? పరధనాలు ఏదో కనబడింది అక్కడ, అక్కడికి వెళ్ళాం ఒక ఇంటికి వెళ్ళాం, అక్కడ ఏదో కనబడింది మనకి ఇష్టమైంది, అది వాళ్ళతో చెప్పకుండా లాగేసుకొచ్చిండు, జేబులు వేసుకొని వచ్చేటు. అంటే దొంగతనం చేయడం కానీ లేదా పక్కన మడత పెట్టేయడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. నీకు అందంగా ఉంటే అది నచ్చితే నీకు ఇంకోటి కొనుక్కో, అంతేగాని వాడి దగ్గర వాడికి చెప్పకుండా అది తస్కరాణాం పతయే నమః అన్నాడు ఎవడు. అలాగా దొంగతనం చేసి మనం తీసుకురాకూడదు, అది మూడవది. ఇక నాలుగవ చెప్తున్నాడు, నుడువకు మీ ఒరుల మనస్సు నవ్వగా. ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రతి వాడికి అలవాటైంది. ఎదుటివాడిని తిట్టడమే లక్ష్యంగా పెట్టుకుంటుంటారు 90% మంది. వీడేమిటి చేస్తాడో వాడికి తెలియదు, వీడు అదో ఎంతమందిని ఆనందింపజేస్తాడో తెలియదు, కానీ సందు దొరికితే చాలు వాడిని తిట్టడానికే ప్రారంభిస్తుంటుంటారు. ఇవి చెయ్యొద్దు అన్నాడు. నుడువకు మీ ఒరుల మనస్సు నొప్పించేటట్టుగా, ఎదుటి వాళ్ళ తాలూకా మనస్సు నొప్పి కలిగేటట్టుగా మనం మాట్లాడకూడదు. నోరు చాలా ప్రమాదమైంది, మంచి చేస్తుంది వెంటనే మనం చెడు కూడా జరిగిపోతుంటుంది.
అది జాగ్రత్తగా చూసుకోవాలి. అర్థమైంది కదా? ఇప్పుడు మీరు పద్యం అనండి, విన్నారు కదా, అనండి. నడవకుమి నడవకుమి తెరువు ఒక్కట తెరువు ఒక్కట కుడువకుమి కుడువకుమి శత్రునింట శత్రునింట కూరిమి తోడన్ కూరిమి తోడన్ ముడువకుమి ముడువకుమి పరధనముల పరధనముల పరధనములు పరధనములు నుడువకుమి నుడువకుమి ఓరుల మనసు ఓరుల మనసు నౌవగ నౌవగ సుమతి సుమతి చక్కగా రీసారు రాగం కూడా. ఇప్పుడు సామెతలు. మనం ఒక సామెత చెప్పుకుందాం ఇప్పుడు ఇక్కడ. ఒకటి కంటే ఎక్కువ వద్దులేండి మనకి. ఒకటి, ఆ రెండోది ఏమిటంటే, అత్త మీద కోపం దొత్త మీద చూపించిందట. ఎవరో ఒక అమ్మాయి, అంటే ఒక కోడలు అన్నమాట. అత్త కోడళ్ళకి ఎప్పుడు చాలా పాపం ఏమిటో ఆ పేరు చెప్పేసరికి ఏదో పెద్ద వైరుధ్యం ఉన్నట్టుగా మనం మొదటి నుండి వాళ్ళు అది అలా వచ్చేస్తుంటుంది. ఇప్పుడు ఇవాళ ఎంతో మర్యాదగా ఉన్న అత్త కోడళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికి కూడా ఆ పేరు మాత్రం అలా వచ్చేసింది. అయితే అలాగే ఉన్నారు అందరూ అని అనుకోకూడదు మనం, అంతే కదా. కాబట్టి అత్త మీద కోపం దుత్త మీద చూపించింది ఒక సామెత పుట్టింది. అత్తగారు ఏదో చెప్పింది, చెప్పేసరికి ఒళ్ళు మండిపోయింది ఇవిడ కోడలు గారికి. అత్తను ఏమనలేదు కదా, ఏమంటుందా అనలేదు. అందుకని ఏం చేసిందారు, అక్కడ కడవ ఉంది, కడవ అంటే తెలుసా మీకు, కుండలు అంటాం కుండలు, ఆ కుండ దగ్గరికి వెళ్ళి పడాలని తన్నిందట. అది తగిలిపోయింది, లేదా ఏదో దాంతో ఒక దాంతో గట్టిగా మొట్టు పెట్టింది. మొట్టు పెట్టేసరికి అది విరిగిపోయింది. విరిగిపోయేసరికి అప్పుడు ఈ కోపం ఎవరి మీద, ఎవరి మీద ఇది, అత్తనే అత్తను కొట్టాల్సింది, కానీ అతను కొట్టలేదు కాబట్టి ఈ దొత్త మీద చూపించింది అని అప్పుడు ఒక సామెత పుట్టింది. ఇలాగ ఒక్కొక్కటి ఒక్కొక్కటి సామెతలు చూశారు ఎంత గొప్పగా ఉందో. ఒక సందర్భాన్ని తీసుకుని దాని మీద ఒక అద్భుతమైనటువంటి నాటిక రాసివచ్చు, అద్భుతమైనటువంటి కథ రాసివచ్చు. అలాంటి నిత్య జీవన విధానంలో ఉన్నట్టు ఎదురయ్యే విషయాలన్నింటినీ కూడా సామెతల్లో మనకి చెప్పారు. అందుకనే సామెతలు మన వాంటికి, మన తెలుగువారికి ఆమెతలు అన్నాను. ఆమెతలు అంటే పండగలాంటివి. అది మనం దానివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండడం. సరే, చాలా సంతోషం. సామెతల్ని ఆమెతలు అనేటువంటి భాగాన్ని అక్కడ పెడదాం. దేశభక్తి గేయం, సందేశాత్మకమైనటువంటి గేయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఒక్కసారి పాడేసుకుంటాం, మీరందరూ వినండి. తల్లిగా జన్మనిచ్చి ఇల్లాలిగా ప్రేమ పంచి మగవారల మనుగడకే అడుగడుగున వెలుగిచ్చే జీవరేఖ కాంతిరేఖ శ్రీ సుందర మూర్తిత్వం ప్రేమ సుధా మాధుర్యం అందరికీ ఆరాధ్యం. కథలు సుధలు. ఇవాళ మనం నిగమ శర్మ ఉపాఖ్యానం చెప్పుకుంటున్నాం, తెనాలి రామకృష్ణుడు రచించినటువంటిది. నిన్న ఎంతవరకు వచ్చాం అబ్బాయి? నిగమ శర్మ అక్కకి సభాపతి గారు కబురు పెట్టారు రమ్మని. అక్కకు కౌరు పెట్టారు, నిగమ శర్మ అక్కకు కౌరు పెట్టారు. ఆ కబురు పెట్టేసరికి ఆమె ఆఘమేఘాల మీద భావని, అంటే తన భర్తని, ఆ పిల్లల్ని, కనబెట్టుకున్నటువంటి పిల్లల్ని పట్టుకొని వచ్చింది. వచ్చేసరికి వీడు ఉదయం వచ్చింది ఆమె. వీడు ఉదయం ఒక రోజు మనం చూస్తున్నాం కదా, వీడు ఉదయం వెళ్ళిపోవడం, తినేయడం, గట్టిగా తినేయడం, ముప్పొద్దులా వేళ తప్పించకుండా గట్టిగా మెక్కడం, ఇక ఊరు మీద పడిపోవడం. అలాగా ఉదయం తినేసాడు, వెళ్ళిపోయాడు. ఆ వేళ పాపం చాలా 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 ఒత్తిడి, పని ఎక్కువైపోయిందేమో వాడికి, సాయంత్రం వరకు రాలేదు. అక్కగారు ఉదయం వచ్చారు. వచ్చి తమ్ముడు ఎక్కడున్నాడు అంటే, ఏడు తమ్ముడు ఎక్కడున్నాడు, వాడు ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉంటాడు, వాడి లక్షణం అది, వాడి జీవ లక్షణం అది, అందుకని అనమాట ఎక్కడో జూదం ఆడుతున్నాడు, లేకపోతే ఇంకేదో స్త్రీ సాంగత్య గోళలో ఎక్కడో ఉన్నాడు. ఉండేసరికి
ఈమె సాయంత్రం అయ్యేసరికి ఇక పొద్దు పోతోంది. అప్పుడు మెల్లగా అక్కగారు వచ్చారన్న సంగతి తెలుసుకొని అన్నీ సర్దుకొని జాగ్రత్తగా వచ్చాడు. వచ్చేసరికి వెంటనే అన్నమాట, ఎవరు అక్క ఎలా పలకరించింది, ఏరాతమ్ముడ అన్నది పద్యంలో. తెనాలి రామకృష్ణుడు ఎంత గొప్పగా ఆ పద్యాన్ని ఎత్తుకున్నాడు చూడండి, ఏరాతమ్ముడ అన్నాడు. అనేసరికి వాడు గాబరా పడిపోతున్నాడు, ఏమిటి మొత్తం అంతా మన జాతకం అంతా తెలిసిపోయిందా దీనికని. ఎందుకంటే అక్క మీదే కొంచెం అభిమానంతో ఉండేవాడు అన్నమాట. అటువంటి అంటే తల్లిదండ్రుల మీద అభిమానం పోయింది వాడికి. ఆ అక్క మీద ఏరాతమ్ముడు ఏమిటి పనులు ఏమిటి, నువ్వు ఎప్పుడు వెళ్ళావు, ఏం చేసి వచ్చావు నాయన అంటే, అవన్నీ ఎందుకక్క మనం భోంచేద్దాంరా అన్నాడు. అనేసరికి ఏదో భోజనం ఆ మాటలు ఈ మాటలు పెట్టింది, ఆ భోజనం దగ్గరికి తీసుకువెళ్ళింది, కూర్చోబెట్టింది, ఇదిగో వేడి వేడి పదార్థాలతో వంట చేసి పెట్టాను అని చెప్పేసి అంతకుముందే వీడిలా చిరుచిరుళ్ళు తిరుగుతున్నాడని పెళ్లి కూడా చేసేసారు వీడికి. పెళ్లి కూడా చేసిన తర్వాత ఆవిడ అక్కడే ఉంది, వీడు ఎక్కడే ఉన్నాడు. అందుకని ఆమెను తీసుకొచ్చి జాగ్రత్తగా, అమ్మ నువ్వు ఈ గ్లాస్తో నీళ్ళు పెట్టమ్మా, లేకపోతే ఇంకోటి ఈ సపరీలు కొంచెం వింజామరతో కొంచెం విసురు తల్లి, పాపం అలసిపోయి వచ్చాడు వీడు, భోజనం వేడిగా ఉంది కదా అని అంటుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే వారం చూస్తాం. అర్థమైందా, ఎక్కడ ఆపాం, భోజనం దగ్గర ఆపాం. ఎవరు పద్యం చదువుతారు, నువ్వు చదువు గట్టిగా. వినదగ్గునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతి పరుడు మహిళ సుమతి. బాగుంది సుమతి, శతక పద్యం చదివాడు, ఒక్కసారి చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఇంకెవరు చదువుతారు, నువ్వు చదువుతావమ్మా, నువ్వు చదువుతావా, మీ ఇద్దరిలో నువ్వు చదువు. దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు, భ్రాతృజనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణ జాల తెలుగు బాల. చాలా చక్కగా ఉంది, చప్పట్లు కొట్టండి. ఇప్పుడు పునశ్చరణ. ఈ పునశ్చరణలో బాబు చదివిన పద్యం ఏమిటి నువ్వు చెప్పగలవా, ఎవరిది పద్యం అది? బద్దెభూపాలుడు. శతకం ఏమిటి పేరు? సుమతి శతకం. సుమతి శతకం. అలాగే మొదట మనం ఒక పద్యం చెప్పుకున్నాం, ఆ పద్యం ఏమిటమ్మా అది? సుమతి శతకం. అది కూడా సుమతి శతకమే. అందుకని మీ పిల్లలకి సుమతి శతకం వేమన శతకం అవి వేదాల్లా మీకు చెప్పాలి. చెప్తే తరువాత పెద్ద అయిన తర్వాత అన్నీ తెలుసుకుంటారు, చాలా సంతోషం. ఇక్కడికి ఇది ఆపుదాం. అయిపోయింది కదా ఒక నినాదం. ఆ నినాదం తెలుగు భాష వ్యాప్తి కోసం, దీప్తి కోసం మనం చెప్పుకుంటున్నాం ప్రతివారం. ఎవరు చెప్తారా నాన్న చెప్పు. పరభాష వ్యామోహం పక్కన పెట్టు, మన భాష ప్రాధాన్యం నెత్తిన పెట్టు. చక్కగా ఉందో, అందరి చేత అనిపించనన్నా ఒకసారి. పరభాష వ్యామోహం పక్కన పెట్టు, మన భాష ప్రాధాన్యం నెత్తిన పెట్టు. చాలా సంతోషం. ప్రతి తెలుగువాడు పద్యాలు పదియు నేర్చి తెలుగు సంస్కృతిని పండించి తేజమంది, పద్య వైభవ దీప్తితో వరలు చుండి తెలుగు వెలుగుల జిలుగులన్ తెలుపుగాక. మీ పిల్లలందరినీ కూడా మా ముందు పెడితే తప్పకుండా ఇదే వారం ఇదే సమయానికి అందరం కలుద్దాం అందరం అనుకుందాం. ఆదివారం తెలుగువారం.